సార్ మరోవైపు నారా లోకేష్ అరెస్ట్ అయ్యారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అభిమానులు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, వాళ్ళంతా కూడా లోకేష్ అరెస్ట్ అయ్యాడు మనీ లాండరింగ్ కేసులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే గత 20 రోజుల నుండి లోకేష్ ఎక్కడా కనిపించట్లేదు కాబట్టి ఇందులో వాస్తవం ఏంటో మీరేమనుకున్నారు, దీనిలో ఏం జరిగిందంటారు? ఇదైతే కనుక నేను చూడలేదు, కానీ నువ్వు చెప్తుంటే నేను వింటున్నాను. వైఎస్ఆర్ సోషల్ మీడియాని మనీ లాండరింగ్ అన్నావు కదా, అది నిజంగా మనీ లాండరింగ్ అయితే లాండరీలు వేసేసినట్టే ఇసురికి చేస్తారు ఈడీ వాళ్ళు. అది మాకు ఏమైనా తెలియదు కాబట్టి దాని గురించి నేను పెద్ద ప్రస్తావించిన ప్రశ్న అవకాశం లేదు నాకు. 20 రోజులు ఉండా ఒక ఇప్పుడు ఎన్నికలకు ముందు ఎంత టైంలో ఈ టైంలో భువనేశ్వర్ గారు ఒకవైపు కనిపిస్తున్నారు, ఒకవైపు చంద్రబాబు తిరుగుతున్నారు, కానీ లోకేష్ కనిపించకుండా ఉండడానికి ఇంకా ఏంటి, ఏదైనా వెనక్కుండి వ్యూహాలు రచిస్తున్నారా, ఏదైనా ప్రణాళికలకు రచిస్తున్నారంటారా? వ్యూహం సినిమాని అడ్డుకోవడానికి చస్తున్నాడు అక్కడ కింద మీద పడుతూ వ్యూహాలు ఏమంటే ఆయనకి రామ్ గోపాల్ చేసిన వ్యూహం సినిమాని ఎలా అడ్డుకోవాలని చూస్తున్నాడు. కానీ ఈయనకి వ్యూహం ఏంటా బాబు, కర్మకర్మ ఇటువంటి మాటతో నువ్వు ఆయన పార్టీలో ఉన్నారు కదా సార్, ఎలా అయినా సరే ఈసారి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తాం జనసేనతో కలిపి అని లోకేష్ అన్నారు కదా, ఆయన కూడా యోగాలం పాదయాత్ర చేశాడు, ప్రజల కష్టాలు విన్నాడు, ఆయన మరి రాజకీయ ప్రణాళికలు ఏమి ఉండవు అంటారా? మరి ఎన్ని విన్నా అర్థమైందా, ఎన్ని ఉన్నా ఎన్ని విన్నా ప్రజల మనసుల్లో జగన్ గారే ఉన్నారు గూడు కట్టుకుని. ఎందుకంటే నువ్వు చేసిన మోసాలు తెలివి పద్ధతులు తెలియవు, మీ నాన్నగారితో చేసిన యాక్టివిటీసు తెలియదు. అసలు మీ నాన్నగారిని రోడ్డు మీద ఎక్కించి నువ్వే కదా బాబు లోకేష్, ఇంక దాని గురించి మాట్లాడతావు ఎందుకు? అంటే సైకో ముఖ్యమంత్రి జగన్ సైకో పోతాడు సార్ అంటున్నారు. నీ ఫాదర్ వాళ్ళు నువ్వు సైకోగా యాక్ట్ చేసావు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ కూడా సైకోగా యాక్ట్ చేయలే, ఆయన పాలట దేవుళ్ళకి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఒక దేవుళ్ళ నిలబెట్టాడు జగన్ గారు. నువ్వు మీ ఫాదర్ పాలట సైకో అయ్యో అది గమనించుకో ఫస్ట్, ఆయన కేసులు ఇరికించి ఈ కన్నీ కారణం ఎవరు, నువ్వే, నువ్వు చేసిన ప్రణాళిక, నువ్వు చేసిన రాంగ్ అడ్మినిస్ట్రేషనే. అంటే ఇంకోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏదైతే పొత్తు ధర్మంగా భాగంగా 2 సీట్లు ప్రకటించడం చాలా తప్పు కాబట్టి ఈరోజు కూడా నేను 2 స్థానాలు ప్రకటిస్తానని చెప్పి ప్రకటించడం, అసలు ఏం చూస్తుంది ఇద్దరి మధ్య పొత్తు కొనసాగుతుందా లేదంటే బెడసి కొడుతుందా? కనీసం ఈరోజుకైనా పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్, నేను నిబ్బరం అనేవాడిని నిరూపించుకున్నాడు ఆయన కవుల్లోకి వెళ్లకుండా. అది పెద్ద దుతరాష్ట్ర కవులు, పెద్ద పెద్దళ్ళే అయిపోయారు. అదేందా ఇప్పటికైనా కనీసం ఆయన కళ్ళు తీరుతున్నారని చాలా సంతోషం. అంటే పవన్ కళ్యాణ్ ఇంకో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి పైన నాకు ఎటువంటి వ్యక్తిగత కోపం లేదు, కానీ రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే జగన్ ఓడిపోవాలి, గద్దె నుండి ఎలా అయినా దింపేయాలని జగన్ అనేసి అంటున్నారు. వ్యక్తిగత కోపం నీకు జగన్ మీద ఎందుకు ఉంటుంది? చంద్రబాబు గారు చేయమన్నారు కాబట్టి నీ వ్యక్తిగత కోపం అవుతుంది, లేకపోతే నీకు జగన్ మోహన్ పనిచేయడం ఏమున్నా ఆయన వైరం ఏం లేదు కదా. నువ్వు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు అందించిన విషయం గురించి నువ్వు ఆయన మీద కోపం ఉంచుకుంటున్నావు అంతే. 2024లో మరలా ఎవరు సీఎం అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? నిక్కార్సిగా 2024లో జగన్ ఇస్ ద నెక్స్ట్ సీఎం. ఎట్లా అవుతాడు? ఒకవైపు శర్మిల, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళంతా అటువైపు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఒకవైపు ఉన్నాడు, ఎట్లా సాధ్యమవుతుంది అసలు గెలవడం? ఎందుకు కలిశారు వీళ్ళందరూ? ఎందుకు కలిశారు? ప్రజలకు మంచి జరగాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసమే కలిసామని చెప్తున్నారు. కాదు, ఆయన ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎదుర్కోలేక అందరూ కలిసి వస్తున్నారు, కానీ సుఖం లేదు అస్సలు. 3 కోట్ల మంది ప్రజల దృష్టిలో అతను ఉన్నాడే, ఆయన 4 కోట్ల మంది ఓటర్లను నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్తావు? ఎన్నో కుతంత్రాలు కుళ్ళిపోయితే చెప్తున్నారు. సిపిఎం లెక్కటో, సిపిఎం లెక్కటో, అంగన్వాడీ స్ట్రైక్స్ ఉన్నావు, టీచర్స్ స్ట్రైక్స్ ఉన్నావు, నీకంటే 2 తోక పార్టీలు ఎవరికి తెలియజేశాను, సిపిఎం సిపిఎంను ఈ యూనియన్ గొడవలు పెట్టి ఏదో చేద్దామని ట్రై చేసావు కానీ కుదరలేదు. నీ ఏం దానికి జగన్ అంటారు? ఖచ్చితంగా 100% 100% జగన్ రాసి పెట్టుకో.